My home, my thoughts. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు టూ ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ అనేది తెలియజేయబోతున్నాను. వీటినిటికంటే ముందుగా మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మై హోమ్ మై థాట్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ వస్తుంది దాన్ని కూడా మీరు టచ్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా. లెట్స్ స్టార్ట్. ఇది హాట్ ఎలక్ట్రిక్ కెటిల్ అన్నమాట. చూడండి, హాట్ ఎలక్ట్రిక్ కెటిల్ ఇట్లా ఉంటుంది మనకి. ఇది 1.5 లీటర్స్ క్వాంటిటీ అండి, అండ్ అలాగే 1500 వాట్స్ పవర్, 1 ఇయర్ వారంటీ. యాక్చువల్గా మనం ఈ టైంలో కరోనా వల్ల అందరూ ఎక్కువగా హాట్ వాటర్ తాగటం, కషాయం అని ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు కదా, మనకి స్టవ్తో అవసరం లేకుండా దీని ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, దీని యొక్క క్వాలిటీస్ ఏంటి చూద్దాము. హైజెనిక్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, ఈజీ టు ఆపరేట్ విత్ ఇండికేటర్ లైట్, అంటే దానికి ఒక లైట్ ఉంటుందన్నమాట, దాన్ని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎలిగాంట్ డిజైన్, అవుటర్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. బిగ్ మౌత్ డిజైన్ ఫర్ ఈజీ క్లీన్, మన లోపల క్లీన్ చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ ఓపెన్ పార్ట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన లోపల క్లీన్ చేయడానికి కానీ ఏదైనా. కొన్నిటికంటే ఫ్లాస్క్ ఇలాంటి వరకు చిన్న చిన్న మూతలు అనేవి ఉంటాయి కదా, సో అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ దీనికి కొంచెం పెద్దది ఇచ్చారనమాట. ఇది ఈ కంపెనీ పీజియన్ కంపెనీ వాళ్ళదండి. ఇది హాట్ ఎలక్ట్రిక్ కెటిల్ అనేది, ఇది 1 ఇయర్ వారంటీ ఉంది, 1.5 లీటర్స్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ ఏంటో చూద్దాము. ఓకే, ఇదేండి ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి, చూసారు కదా పీజియన్ కంపెనీ వాళ్ళది. మనకి ఎలక్ట్రిక్ ఇండికేటర్ లైట్ అని చెప్పాడు కదా, అదే ఇది అనమాట. టోటల్ 1.5 లీటర్స్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఇది చూసారు కదా, ఓపెన్ పార్ట్ మౌత్ అనేది ఇట్లా అనమాట, లోపల ఇట్లా ఉంటుంది మీకు. అడుగుని చూసారు కదా, ఎందుకు ఇది దేంతో వర్క్ అవుతుంది, మామూలుగా వర్క్ అవుతుందా, ఎలక్ట్రిక్ కెటిల్ అని చెప్పుకున్నాం కదా, సో పవర్తో కరెంట్తో వర్క్ అయ్యిందనమాట. చూసారు కదా, అడుగు బాగానే మనకి పవర్ సప్లైగా ఒక ఇండికేటర్ లాంటిది ఇచ్చారనమాట. దీన్ని ఎట్లా యూస్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. దీని ద్వారానే కరెంటు సప్లై అయ్యి లోపల ఉన్న వాటర్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. ఓకే, దీనికి కరెంట్ సప్లై అయితే ఏంటో చూద్దాం. బేస్ అనేది మనకి ఇట్లా ఉంటుంది, చూసారు కదా. దీనికి కూడా మనకి ఇండికేటర్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట పవర్ సప్లైకి. అలాగే 1 మీటర్ కార్డ్ వైర్ అనేది 1 మీటర్ వరకు సఫిషియంట్గా ఇచ్చారు. కొంత మనకి ప్లగ్ బోర్డ్ దట్ మీన్ స్విచ్ బోర్డ్ అనేది కొంచెం దూరంగా ఉన్నా కానీ ఏదైనా 1 మీటర్ కార్డ్ అనేది 1 మీటర్ వైర్ అనేది ఇచ్చారనమాట. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ అలాగే మనం క్లీన్ చేసుకోవడానికి కానీ దేనికైనా అన్నిటికీ సేఫ్టీ పర్పసే అనమాట. ఇప్పుడు దీన్ని చూసారు కదా, దీంట్లో ఇలా ఫిక్స్ అయ్యేలాగా ఇలా పెట్టడమే అనమాట. ఇట్లా మూవ్ అవుతూనే ఉంటుంది, మీరు మూవ్ అవుతుంది కదా ఏమనుకోవద్దు, జస్ట్ ఈ బేస్ యొక్క ఇండికేటర్ దట్ మీన్ అదనేది దీనికి ఇలా ఫిక్స్ అయ్యేలాగా అలా పెట్టుకోవడమే అనమాట. అలా పెట్టుకొని ఈ వైర్ అనేది స్విచ్ బోర్డ్కి పెట్టుకోవడమే, జస్ట్ అంతే అండి. ఇది మూవ్ అవుతుంది కదా అని చెప్పి మీరు ఏమి వరి అవ్వద్దు, జస్ట్ ఇది సెట్ చేసుకోవడానికి ఇట్లా మాత్రమే అనమాట. అంతే, ఇది స్విచ్ బోర్డ్లో పెట్టేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మనకి దీని బాక్సింగ్కి మనకు ఒక బుక్లెట్ లాంటిది కూడా ఉందన్నమాట, ప్రికాషన్స్ ఏంటి, 1 ఇయర్ వారంటీ, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అనేది. యాక్చువల్గా దీన్ని ఒకవేళ మీరు క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ అన్ప్లగ్ చేసేసి అలాగే దీన్ని కూల్ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట. హాట్ మీద ఉన్నప్పుడు కడగకూడదు, కూల్ అయిన తర్వాత ఏదైనా వాటర్ ఉంటే వంపేసి క్లీన్ చేసేసుకొని వాటర్ ఉంటే అప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా సోప్ వాటర్తో కానీ
క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత తడి అనేది లేకుండా క్లాత్ తో శుభ్రంగా తుడిచేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ ఏంటో చూసిద్దాం. అండ్ అలాగే దీని వర్కింగ్ చూడబోయే ముందు మీకు ఒక ఓకే దీని వర్కింగ్ ఏంటో చూసేద్దాము. చూసారు కదా, ప్లగ్ దట్ మీన్స్ స్విచ్ బోర్డ్ కి ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ లా ఉంది. ఇది ఆన్ అయితే లైట్ అనేది అవుతుంది, ఇలా ఆఫ్ చేస్తే లైట్ అనేది ఉండదన్నమాట. అట్లా ఇండికేటర్ లైట్ అనేది ఆన్ ఆఫ్ లా మనకవుతుంది. చూడండి మీరు కొంచెం సౌండ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ 30 to 60 సెకండ్స్ మాత్రమే మనం బాయిల్ చేయాలి. చూడండి వాటర్ బాయిల్ అయిన తర్వాత పైకి వేపర్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఇండికేటర్ లైట్ అని చూపించాను కదా మీకు, ఆ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసేసి మీకు జస్ట్ ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. చూసారు కదా వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది, పొగొస్తుంది మీరు చూస్తున్నారు కదా. జస్ట్ 30 to 60 సెకండ్స్ మాత్రమే అన్నమాట. ఇది దీని యొక్క రివ్యూ అండి. దీన్ని ఎలా మనం శుభ్రం చేసుకోవాలి ఏంటి అని మీకు బుక్లెట్ వస్తుంది. ఆ బుక్లెట్లో కూడా అంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇది ఈ హాట్ ఎలక్ట్రిక్ కిటెల్ యొక్క పిజియన్ వారి హాట్ ఎలక్ట్రిక్ కిటెల్ యొక్క వర్కింగ్ ప్రోడక్ట్ రివ్యూ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది డీటాక్స్ డ్రింక్ అండి. లైక్ కరోనా కషాయం అని చెప్పి అందరు ఇప్పుడు ఇళ్ళలో ప్రిపేర్ చేస్తున్నారు కదా, అదే అన్నమాట. ఇది దీని యూజ్ ఏంటంటే మెయిన్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇది మనకి నార్మల్ షాప్స్లో కంటే ఆన్లైన్ పర్చేసింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట, నార్మల్గా షాప్స్లో దొరకడం లేదు. చూసారు కదా గిర్నార్, ఇది డీటాక్స్ దేశీ కవా గ్రీన్ టీ. డీటాక్స్ డ్రింక్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచేది అన్నట్లుగా అనమాట. దేశీ కవా గ్రీన్ టీ, ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, తులసి, చెక్క, లవంగం, లెమన్, అల్లం, మిరియాలు, ఇలాచి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. చూడండి ఇందులో కంప్లీట్గా ఇది ఇట్లా ఇస్తారనమాట. మనం దట్ మీన్ ప్యాకెట్ అనేది తీసుకోవడానికి ఓపెన్ అనేది ఇట్లా ఇస్తారు. దీనిలో కంప్లీట్గా ఇందులో ఏంటంటే రాక్ సాల్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. మనకి యాక్చువల్గా గ్రీన్ టీస్లో సాల్ట్ అనేది ఉండదు, బట్ ఇందులో రాక్ సాల్ట్ అనేది యాడ్ చేశారు. ఇందులో కంప్లీట్గా మనకి 36 టీ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా 36 టీ బ్యాగ్స్ ఉంటాయి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటి అని చూసేద్దాం. చూడండి హౌ టు ఐ డ్రింక్, ఎలా తయారు చేయాలి, ఎలా తాగాలి దీన్ని. ఒక కప్లో యాడ్ 100 to 120 ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్, 90 degrees centigrade. దట్ మీన్ బాయిలింగ్ వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం హాట్ ఎలక్ట్రిక్ కెటిల్ చూసాము, దీన్ని యూస్ చేసుకోవచ్చు కదా మనం దీని పర్పస్ కోసం. అలా ఎక్కువ వాటర్ అని తీసుకొని 100 to 120 ఎంఎల్ వాటర్ని తీసుకొని ఆ టీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ టీ బ్యాగ్ని అందులో 2 to 3 minutes అనేది మనం డిప్ చేయాలన్నమాట. మనం గ్రీన్ టీ ఎలా తాగుతాం అదే అండి, దీనికి వేరే కొత్తగా ఏం లేదనమాట. అండ్ డిప్ చేసేసి దాని అంతా ఈ నీళ్ళలోకి అంతా ఇమ్మర్స్ అయ్యేలాగా చూసుకొని తర్వాత 2-3 మినిట్స్ తర్వాత తాగేయడం అన్నమాట. చూడండి యాక్చువల్గా మనమైతే ఇంట్లోనే మన ఇంట్లో యూస్ చేసే కషాయాన్ని కూడా ఇవన్నీ యూస్ చేస్తాము. అల్లం కానీ, మిరియాలు, పసుపు ఇలాంటివన్నీ ఇందులో కూడా పసుపు కంటెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు డిప్ చేసి చూపిస్తాను ఎలా కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. సో ఎంజాయ్ దిస్ టీ విత్ ది టచ్ ఆఫ్ హర్బ్స్ అండ్ స్పైసెస్. ఇది కంప్లీట్గా 330 రూపీస్ అండి. 36 బ్యాగ్స్ ఉంటాయి, 330 రూపీస్ అనమాట. స్టోర్ ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ చేంజెస్ మే కాజ్ ద ప్రొడక్ట్ టు డెవలప్ బ్రౌన్ స్పాట్స్ వితౌట్ అఫెక్టింగ్ ద ఫిట్నెస్ ఫర్ కన్సంప్షన్. అలాగే బెస్ట్ బిఫోర్ 12 మంత్స్ ఫ్రమ్ ప్యాకేజింగ్. ఇది 8 2020లో, ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల దీన్ని తయారు చేశారనమాట. మనకి ఎక్స్పైరీ డేట్ కూడా యూస్ చేసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా చూసుకోవాలి. ఇదండి ఈ డీటాక్స్ డ్రింక్ యొక్క
రివ్యూ. ఇది యాక్చువల్గా షాప్స్లో దొరకడం లేదు, ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ వర్క్ అవుతుందని చెప్పి చాలామంది తీసుకునే వాళ్ళు చెప్తున్నారు. ఆన్లైన్లో పర్చేజింగ్, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసిన చాలా టైంకి ఇది ఇమీడియట్గా ఏమీ రావడం లేదు, డెలివరీ అవ్వలేదన్నమాట. ఇది ఈ డీటాక్స్ డ్రింక్ యొక్క రివ్యూ. ఇదండి ఈ హాట్ యాక్ట్ కెటిల్ అండ్ డీటాక్స్ డ్రింక్ యొక్క రివ్యూ అనేది. ఓకే, మనం గ్రీన్ టీ ఈ డీటాక్స్ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందో చూసేద్దామా. మీ అందరికీ తెలిసిందే, జస్ట్ చూసేయండి. అరోమా అనేది చాలా చాలా ఇదిగా ఉంది, చాలా అంటే చాలా. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో, ఎల్లోయిష్ కలర్లో వచ్చేస్తుంది అంతా. మనకి గ్రీన్ టీ అయితే గ్రీన్ కలర్ అనేది వస్తుంది అన్నమాట, ఏ గ్రీన్ టీ అయినా కానీ. అంతేనండి మన డీటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయినట్టే అన్నమాట. లెట్స్ ఎంజాయ్ విత్ ద హర్బ్స్ అండ్ స్పైసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.